కొనసాగుతుంది. ఇవాళ చర్చలో పాల్గొన్నారు ఆయస్తం శ్రీధర్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అదేవిధంగా పాపారావు గారు, రాజకీయ ఆర్థిక విశ్లేషకులు. మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, నిన్నే బీజేపీ నుంచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న స్వామిగౌడ్ గారు, అదేవిధంగా చెరుపల్లి సీతారామయ్య గారు, సిపిఎం నాయకులు, మాజీ ఎమ్మెల్సీ, వారు కూడా జూమ్లో చేరతారు. ఈ నలుగురితో చర్చను ముందుకు సాగించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ నేషనల్ మీడియా, తెలుగు మీడియా అంతా కూడా హైలైట్ చేసింది సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యల మీద. లౌకిక రాజ్యంలో మత విద్వేషాలు ఎందుకు, రెచ్చగొట్టే ప్రసంగాలు ఎందుకు, విద్వేషపు పూరిత ప్రసంగాలపై ఎందుకు కేంద్రం, ముఖ్యంగా మోడీ సర్కార్ చర్య తీసుకోవడం లేదన్న కామెంట్స్ నిజంగా కూడా అన్ని పత్రికలు ఇవాళ హైలైట్ చేశాయి. ఆచితం గారు, గత కొన్ని సంవత్సరాలుగా, గత కొన్నేళ్ళుగా మీడియా తర్వాత మీలాంటి వాళ్ళందరూ ఘోషిస్తున్నారు మత విద్వేష ప్రసంగాలు జరగకూడదు, వాటి తావులేదు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం తీసుకునేంత వరకు వెళ్ళింది. ఎట్లా చూస్తారు ఈ వార్తను మీరు? అంటే ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ నోట ఈ మత విద్వేష ప్రకటనలు తరచుగా వస్తూ ఉంటాయి. ఏదో సాధారణ కార్యకర్తలు, సాధారణ వ్యక్తులు, నాయకులు చేస్తే అది మరో రకంగా అర్థం చేసుకోవచ్చు, కానీ ఏకంగా కేంద్ర మంత్రులు, ప్రముఖమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు, బాధ్యతల్లో ఉన్నవాళ్ళు కూడా రాజ్యాంగ స్ఫూర్తిని పక్కన పెట్టేసి మత విద్వేష ప్రకటనలు చేయడం మనం చూస్తాం. ఉదాహరణకి మనం బండి సంజయ్ గారు, ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, సరే ఆయన ఒక బాధ్యత గల లోక్సభ సభ్యుడు, ఆయన లోకసభ సభ్యుడిగా, చట్టసభ సభ్యుడిగా, అత్యున్నత నిర్ణాయక సభ్యుడిగా ఆయన రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాజ్యాంగాన్ని గౌరవించాలనుకున్నప్పుడు లౌకికవాదాన్ని గౌరవించాలి. అంబేద్కర్ గారు ఏదైతే ప్రవచించారో మత సామరస్యం అనే దాన్ని గౌరవించాలి. వీటన్నిటిని పక్కన పెట్టి ఆయన ప్రకటన చూసాం కదా, గుళ్ళు మసీదులు తవ్వుదాం, ఎంత అష్టదరిద్రమైన ప్రకటన అది ఒక ఎంపీ నోట్ నుంచి, లేకుంటే సర్జికల్ స్ట్రైక్ చేయాలి, సర్జికల్ స్ట్రైక్లు, తర్వాత రిజర్వేషన్లు మేము అంగీకరించాము, తర్వాత వాళ్ళని వెళ్ళకూడదాము, పాకిస్తాన్లని, బంగ్లాదేశ్ అని, అవన్నీ ఇవన్నీ రకర ఒకటేనే కాదు, మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రకటనల జాబితా ఏర్పాటు చేస్తే 100కి 100% భారతీయ జనతా పార్టీ నేతల నుంచి వస్తున్నాయి. ఒక రకంగా సుప్రీంకోర్టు, ఇది భారతీయ కేంద్రాల అధికారంలో, రాష్ట్రాల అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు హెచ్చరికగా భావించాలి. ఇప్పటికైనా వాళ్ళు సర్దుకోవాలి, చేసాము తప్పు, సర్దుకుంటున్నామని చెప్పేసి రాజ్యాంగం ఏదైతే ప్రవచించిన లౌకికవాదం ఉందో, మత సామరస్యం ఉందో, భారతదేశ సంస్కృతిలో అంతర్భాగంగా మత పరమత సహనం ఎట్లా ఉందో దాన్ని అనుసరించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నాయకులు చేయాలి. ఎస్, పాపారావు గారు, పరమత సహనం అనేది ఉంటుందా? ఉందా? బీజేపీ డిక్షనరీలో ఉందా? అంటే పరమత సహనం ఉండే అవకాశం వాళ్ళ డిక్షనరీలో ఎందుకు లేదంటే, జనాన్ని విడగొట్టకుండా వాళ్ళు పరిపాలించలేరు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళదేదో ఆధ్యాత్మికం, దేవుడి మీద నమ్మకంతో చేస్తున్న పనులని అనుకుంటే పొరపాటు. ఎవరైనా కనుక వాళ్ళు ఆధ్యాత్మికంగా ఆలోచించి దేవుడి మీద నమ్మకంతో ఇంతగా ఒక ఎండ్ నుంచి దాడి చేస్తున్నారనేది పొరపాటు. నాకు అర్థమైనంతలు ఏంటంటే వాళ్ళు ఏ ఆధ్యాత్మికాన్ని నమ్మటల్లా, వాళ్ళు ఏ మతాన్ని నమ్మటల్లా, వాళ్ళు నమ్ముతుంది కేవలం అదానీ అంబానీ తాలూకు ఆస్తులు పెంచడాన్ని. కాబట్టి ఆ నమ్మకం కొద్దీ ఏంటంటే అది ఏకపక్షంగా ఇంకో ప్రభుత్వం కనుక ఏదైతే జనాల్లో విభజన తేకుండా కనుక ఈ విధంగా వాళ్ళ ఆస్తులు పెంచితే కనుక జనాలంతా తిరగబడతారు కలిసికట్టుగా. కాబట్టి జనాలు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటుంటే సందట్లో సందడిగా వీళ్ళు మాత్రం సంపాదించుకుంటారు. కాబట్టి జనాల మధ్య విభజన, జనాలకి నష్టం కలిగించే విభజన, వాళ్ళు అదానీ అంబానీ సేవలో తరించాలంటే వాళ్ళకి అవసరం. కాబట్టి వాళ్ళు ఏదో మతాన్ని నమ్మి, దేవుణ్ణి నమ్మి, దేవుడి కోసం, మతం కోసం ఇదంతా విభజిస్తున్నారనుకుంటే పూర్తిగా పొరపాటు. పూర్తిగా లౌకికమైన అవసరాల కోసం, పూర్తిగా డబ్బును సంపాదించడం కోసం, పూర్తిగా ఆ ఇద్దరిని పెంచడం కోసం, భౌతికమైనటువంటి ప్రపంచంలోని సౌఖ్యాల కోసం, లేకపోతే డబ్బుల కోసం వాళ్ళు ఈ విభజన తెస్తున్నారు. కాబట్టి జనాలను కూడా ఎవరికైనా అప్పీల్ ఎవరైనా చేయగలిగింది ఏంటంటే మీరు మతాన్ని నమ్మండి, ఎవరు మతాన్ని వాళ్ళు నమ్ముకోండి, ఇంత గతంలో లాగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎప్పుడైనా అడపాదడపా ఘర్షణలు జరిగినా అవి చిన్న చిన్నవిగానే ఉండయి, కంట్రోల్ చేయగలిగే వాళ్ళు ఉంటే ఇప్పుడు తెలంగాణలో ఇంతవరకు దేశంలో అనేక అంశాలు ఉన్నాయి కావాలని ఇష్యూస్ అన్నగా అడ్రస్ చేసేది వాటి జోలికి వెళ్లకుండా కేవలం రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, కేవలం విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం అంటే వాళ్ళకి అవసరం అది. ఎందుకంటే ఇప్పుడు జనాలు విడిపోయి లేకపోతే అందరు కలిసి వాళ్ళ మీదకి వస్తారు కదా. ఫస్ట్ ఏంటంటే జనాలు గారు కలిసి కట్టుగా ఉంటే ఫస్ట్ వాళ్ళని ప్రశ్నిస్తారు, వాళ్ళు చేస్తున్నాయి అన్ని తప్పులు ఉన్నాయి కాబట్టి ఈ తప్పులన్నీ కప్పెట్టుకోవాలి, ఈ తప్పులన్నిటికీ ఎవరు వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి ఉండకూడదంటే జనాలు జనాల్లో కొట్టుకోవాలి.
జనాలు జనాలు కొట్టుకోవాలి, కొట్టుకుంటే వాళ్ళు అడిగేవాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి కొట్టుకునేటట్టు చేయటం కార్యక్రమంగా పెట్టుకుని అదొక కార్యక్రమం, అంతేగాని దేవుడి కోసం మతం కోసం జరుగుతుంది కాదు. ఇది స్పష్టంగా జనాలు కొట్టుకుంటే కనుక ప్రయోజనం పొందుతున్న వాళ్ళు ఉన్నారు, ఆ ప్రయోజనం పొందే వాళ్ళ కోసం ఇది విడగొడుతున్నారు. అనేక ఇష్యూస్ ఉన్నాయి కదా అడ్రస్ చేసేటి. ఇప్పుడు ఇందాక మనం పత్రికలు చూసినాం, పిఎస్సీల చైర్మన్లు ఏడేళ్ళుగా ఖాళీ ఉన్నాయి. ఖాళీగా ఉండడం వల్ల కొన్ని ఉద్యోగాలు భర్తీ కావడం లేదు, వేతన జీవులు అనేక సందర్భాల్లో వితలు పడుతున్నారు. అనేక ఇష్యూస్ ఉన్నాయి కదా అడ్రస్ చేసేటి, వాటిని అడ్రస్ చేయకుండా కేవలం మతపరంగానే ముందుకు పోవడం. ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేపట్టింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. మనం చూస్తున్నాం రైల్వే లైన్ల కొన్ని ప్రైవేటీకరణ, తర్వాత ఎయిర్లైన్స్ ప్రైవేటీకరణలు, తర్వాత మొన్నమొదటి వరకు మనం చూస్తాం మన సింగరేణిని కూడా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేశారు. మన కార్మికులు ప్రతిఘటించారు, సమ్మె కూడా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేయడం ద్వారా జరిగే లబ్ధి ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులకు ఇవన్నీ కార్పొరేట్ శక్తుల చేతిలోకి వెళ్ళిపోతాయి. సహజంగానే కార్పొరేట్ శక్తులు భారతీయ జనతా పార్టీ నాయకులకు వాళ్ళ ఎన్నికలకు వెన్నుదొన్నుగా ఉన్నారు, అదంతా బహిరంగ రహస్యమే, మనం కొత్తగా చెప్పేదేం లేదు. కాబట్టి ఎప్పుడైనా కానీ కార్పొరేట్ శక్తులను బలపరచాలంటే, బలోపేతం చేయాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేయాలి. ఆ వ్యూహంలో భాగంగానే ఇవాళ మరి ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వేస్ కానీ, తర్వాత లా కమిషను, తర్వాత సంచార నిగమ్ లిమిటెడ్, ఇలాంటివన్నీ కూడా మరి అనాథలుగా మార్చేసి వాటిని అస్తవ్యస్తం చేసి వాటికవే చచ్చిపోయేట్టుగా, వాటికవే నిర్వీర్యమయ్యేట్టుగా ఒక పథకం ప్రకారం భారతీయ జనతా పార్టీ కేంద్రం ముందుకు పోతుంది. దాంట్లో భాగంగానే ఈ ప్రయత్నం. చిన్న ఉదాహరణ, ఇప్పుడు సర్జరీ చేస్తారు డాక్టరు, అది మంచి కోసం చేస్తాడు, కానీ వీళ్ళు సర్జరీ బాడీ పార్ట్లు కొట్టేయడానికి, అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్లు అంటే అన్ని చేస్తున్నారు కాబట్టి మత్తు మంది ఏంటంటే మతం మత్తు మందిగా ఇచ్చి బాడీ పార్ట్లు అంటే పబ్లిక్ జనాల బాడీ పార్ట్, దేశం తాలూకు బాడీ పార్ట్లు ఏంటి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, ఇట్లాంటి అన్ని దేశ శరీరంలో కీలకమైనటువంటి భాగం. ఇవాళ గుజరాత్ లో హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికలు అవుతున్నాయి, బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నది. అదే మరి ఇప్పుడు అన్నీ ఎదురుగా అంటే జనాలు అన్నీ మర్చిపోయి, ఆకలి మర్చిపోయి, సమస్యలు మర్చిపోయి వాళ్ళు వెనక ఉండాలంటే ఎలా ఉంటారు? మరి ఇలాంటివి చేస్తే ఉంటారు. అందుకని ఇది నాయన నాయన జనాలకు చెప్పాలి. ఇప్పుడు చెప్పాల్సింది ఎవరంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు వినరు, ఎందుకంటే వాళ్ళ ఎజెండా వాళ్ళకి క్లియర్గా ఉంది. బీజేపీ ఎజెండా బీజేపీ క్లియర్గా ఉంది, ఇలా జనాన్ని దోచుకోవటం, కొల్లగొట్టడం, పంచి వాళ్ళకి పెట్టుకోవటం. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎన్ని చెప్పినా మీరు విడగొట్టద్దు, మీరు ఎందుకు చేస్తున్నారు ఈ ప్రశ్నలు ఎన్ని వేసినా వాళ్ళు వినేవాళ్ళు కాదు. ఎందుకంటే నిద్రపోయేవాడిని లేపుతాం కానీ దొంగ నిద్రపోయేవాడిని లేపలేం కదా. వాడు కావాలని చేస్తున్నప్పుడు వాడిని ఎలా మారుస్తాం? కాబట్టి మార్చాల్సింది, అర్థమయ్యేటట్లు చెప్పాల్సింది జనానికి. ఇప్పుడు మతానికి ఏం ప్రమాదం లేదు, ఎవరు వచ్చినా ఈ దేశంలో ఆఖరికి వామపక్షాలు వచ్చినా మతానికి ఏం ప్రమాదం లేదు, నేను స్పష్టంగా చెబుతున్నాను. ఇక్కడ ఏంటంటే ఎవరి మతం వాళ్ళు ఆచరించవచ్చు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి దేవుడిని వాళ్ళు పూజించుకోవచ్చు, ఎవరి పద్ధతులు వాళ్ళు ఆచరించి అయినా ఎట్లా మారతాయండి? ఎక్కడ ఏ దేశంలో మారినాయి, ఎక్కడ మారవయ్యి వాళ్ళ ఎన్ని, దానికి థ్రెట్ రాదు, దానికి థ్రెట్ వస్తే గవర్నమెంట్లో మిగలవు. కానీ అందుకని ఏంటంటే నేను చెప్పేది మతానికి కాదు ఇక్కడ ప్రాబ్లం, మతం పేరు చెబుతున్న బీజేపీతో ప్రాబ్లం తప్పితే మతానికే ప్రాబ్లం ఈ దేశంలో రాదు, లేదు, ఎక్కడ రాలేదు. సేర్ గారు గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ కూడా బీజేపీకి చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది, ఎందుకు అట్లా చూస్తున్నట్ల? అంటే గుజరాత్ లో పోయిన ఎలక్షన్స్ లోనే, అసెంబ్లీ ఎలక్షన్స్ లో దగ్గరగా వచ్చింది, కాంగ్రెస్ పార్టీ మంచి పోటీ ఇచ్చింది, ఏదో 6 సీట్ల ఆధిక్యంతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అక్కడ త్రిముఖ పోటీ జరుగుతుంది గుజరాత్ లో, ఆప్ ఇప్పుడు ప్రవేశించింది గుజరాత్ రాజకీయాలు. గుజరాత్లో మొదటి నుంచి ఉన్న సమస్య ఏంటంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాగా గుజరాత్లో కూడా ఒక ప్రత్యేక రాష్ట్ర నినాదం మొదటి నుంచి కొనసాగుతుంది, సౌరాష్ట్ర నినాదం. ఆ సౌరాష్ట్ర నినాదాన్ని ఎప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు నాయకులు బుజ్జగించే ప్రయత్నం చేసి మేము పరిశీలిస్తాం చేస్తామని చెప్పడం, ఆ తర్వాత పక్కన పెట్టడం, దానివల్ల సౌరాష్ట్ర ప్రజలు తీవ్రమైన వివక్షకు గురవుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా పోయిన ఎన్నికల్లోనే ప్రతిఫలించింది అసమ్మతి అంతా కూడా, ఇప్పుడు మరింత ప్రతిఫలించే అవకాశం ఉంది. కాబట్టి మీరు గమనించండి, ఎన్నికల షెడ్యూల్ హిమాచల్ ప్రదేశ్లో ఇది ప్రకటించవచ్చు, పెద్ద కుంపలు వండుకుపో, సరే హిమాచల్ ప్రదేశ్కి దీనికి ఒక 20-25 రోజులు తేడా ఉంది ఎన్నికల తేదీలు, షెడ్యూల్ ప్రకటించడం తప్పులేదు, ఫలానా తేదీ ఎన్నిక, ఫలానా తేదీ నామినేషన్లు అని చెప్పవచ్చు. ఎందుకు చెప్పలేదంటే ఈ 20 రోజుల్లో, ఈ 4 రోజుల్లో సర్దుకొని వ్యవహారం చేసి అంటే ఒక భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కేంద్రం. ఎస్, మరి ఆ భయం గుజరాత్ ప్రజలు లేదా హిమాచల్ ప్రదేశ్ ప్రజలు మరి ఎంతవరకు అది వాస్తవమని గుర్తు చేస్తారో, ఏం చేస్తారో చూడాలి. ఏదేమైనా కానీ హిమాచల్ ప్రదేశ్లో కూడా గడ్డు పరుస్తుందన్న విషయం మీడియానే వ్యాఖ్యానిస్తుంది. బాపర గారు, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఎదురుగాలు వీస్తున్నారు, ఏం చెప్తారు? అంటే ఎన్నాళ్ళు మోసం చేయగలరు జనాన్ని? జనానికి నిజంగా చేసేవాళ్ళు మోసం చేయగలరు, పని చేసుకుంటూ పోతారు.
ఆ పరిక్రమంలోనే ఎన్నికలు వస్తాయి, మళ్ళీ గెలుస్తారు, పనిచేశారు కాబట్టి జనాలు సహజంగానే గెలిపించుకుంటారు. ఇది రొటీన్గా జరిగేది. అంటే ఇది ఉంది కదా, కొంతమందిని కొన్నాళ్ళు మోసం చేయగలవు, అందరినీ అన్ని ఎల్లకాలం మోసం చేయలేము అని. ఇప్పుడు ఎల్లకాలం మోసం చేయలేరు కాబట్టి గుజరాత్లో కూడా ఎల్లకాలం విభజించారు, పాలించారు, మోసం చేశారు. ఎంతకాలం చేస్తారు? జనాలు ఎంత అమాయకంగా పెట్టబడ్డా, జనాలకి ఎంత మెమరీ షార్ట్ అని మీరు అనుకున్న జ్ఞాపక శక్తి తక్కువ అని వాళ్ళు పాయింట్ దాటిన తర్వాత బాయిలింగ్ పాయింట్ వస్తుంది కదా, ఖచ్చితంగా మీ మీద ఆ తిరుగుబాటో లేకపోతే ఆ వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటంటే కుడికిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటే ఎన్ని పనులు ఎన్ని రకాల అంటే రోజు రోజుకి చేసే మోసాలు దగాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని ఎన్ని రకాల గతంలో కూడా ఓపెన్ గానే చేస్తున్నారు, చేయదలుచుకున్నాయి ఎలక్షన్ల దగ్గర నుంచి అన్నింటిలో చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఓపెన్ గా బహిరంగంగా మరీ మరీ బయటపడిపోతా. సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ సీతారామయ్య గారు, సీతారామయ్య గారు నమస్కారం. సీతారామయ్య గారు నమస్కారం. మీ ఆడియో ఏదో సీతారాములు. సీతారాములు గారు చెప్పండి. ఎస్ఎస్ ఇవాళ మెజార్టీ పథకాలన్నీ హైలైట్ చేశాయి. ఈ దేశం ఇది మన లౌకిక దేశం, ఇది 21వ శతాబ్దం, మతం అనే పేరుతో ఎటుపోతున్నాం. ఎందుకు భారతీయ జనతా పార్టీ మత విద్వేష ప్రసంగాలు చేస్తుంది? కేవలం పార్టీ గట్టెక్కాలంటే హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, దేశమంతా ఆ పార్టీకి గట్టెక్కాలంటే, పార్టీకి ఓట్లు వేయాలంటే రెచ్చగొట్టే ప్రసంగాలు సరైందా అంటే ఏం చెప్తారు? అది రెచ్చగొట్టే ప్రసంగాలు వాళ్ళ సిద్ధాంతంలో భాగమే అది. ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతం ఏంటంటే ఈ దేశాన్ని పాకిస్తాన్ లాగా హిందుస్థాన్ చేయాలనే సిద్ధాంతం దాని సిద్ధాంతం. అందుకనే ఈ దేశంలో వాళ్ళు చెప్తున్నది ఏంది, ఈ హిందుత్వ అదేవిధంగా మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలనేది ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతం. ఈ మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలంటే అది అమలు చేస్తే ఈ హిందుత్వ అనే రంగం మీదకి రావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు విద్వేష ప్రసంగాలు మతాల మధ్యన విభజన తీసుకురావటం కోసం, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందటం కోసం వాళ్ళ సిద్ధాంతమే అది. అందుకని ఆ సిద్ధాంతం ఆధారంగానే బీజేపీ నాయకులు అలాంటి విద్వేషపరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, అట్లాంటి ఉపన్యాసాలు ఇస్తున్నారు. అది దేశానికి చాలా ప్రమాదం. వాళ్ళకి ఆ సిద్ధాంతం తప్ప ఇంకా వేరే ఏముంది? ఏదైనా జిఎస్టీ పేరుతో ప్రజల మీద భారాలు వేసి ఒక జుట్టు తప్ప ఏం మిగల్లే. శ్మశానాల్లో దహనం చేస్తే కూడా జిఎస్టీని వేసే పరిస్థితి వచ్చింది. పేదల మీద ఏమో భారాలు, ఈ వచ్చినటువంటి డబ్బులు అదానీ అంబానీ జేబుల్లోకి పోతున్నాయి. ఒకరోజు పేదలు మరింత పేదలు అవుతున్నారు. అదానీ అంబానీ ప్రపంచ కుబేరుల్లో 1వ స్థానం 2వ స్థానంలోకి రావటం అనేది జరిగింది. అందుకనే వాళ్ళకి ఎజెండా రెండు ఎజెండాలు, ఒకటి మతోన్మాదాన్ని పెంచిపోషించటం, మత విద్వేషాన్ని రగించటం, పాకిస్తాన్ లాగా దీన్ని హిందుస్థాన్ చేయటం, మునుగోడు వెళ్దాం. మునుగోడులో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్, కోవటి రెడ్డి బ్రదర్స్ ఏ విధంగా కోవటిగిరి చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు కిమ్మరణం లేదు, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితిలోకి భారీగా వలసలు ఎందుకు వస్తున్నాయి, గతంలో ఇక్కడ నుంచి వెళ్ళిన ఉద్యమకారులు మళ్ళీ టీఆర్ఎస్ వైపు ఎందుకు వస్తున్నారు అనేది